హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెంకానీస్ తెలుగు రుచులు. ఈరోజు మేము చేయబోయే రెసిపీ మిర్చి బజ్జి. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్లో చింతపండుని వాటర్ వేసి 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, నానబెట్టిన చింతపండు ఇది దంచుకోవాలి. మిర్చీలను కట్ చేయాలి. దీని లోపడున్న గింజలు తీసేసుకోవాలి. మిగతావి కూడా ఈ విధంగానే తీసుకోవాలి. దంచుకున్న గుజ్జుని ఇందులో పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయినాక మిర్చి బజ్జి వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్ కట్ చేసిన ఆనియన్స్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బజ్జీని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ కట్ చేసుకోవాలి. దీంట్లో మిశ్రమాన్ని పెట్టుకోవాలి. పల్లి దీని లోపల వేసుకోవాలి. మిగతావి కూడా ఈ విధంగా చేసుకోవాలి. దీని మీద నిమ్మకాయ పిండుకోవాలి. మిర్చి బజ్జీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంకానీస్ తెలుగు రుచులు.